రామాచారి గారు, మీ స్టూడెంట్స్ అయితే మీకు చాలా గౌరవం ఇస్తారు. వాళ్ళు ఎప్పుడైతే ఇంటర్వ్యూలు ఇస్తారో ఇంటర్వ్యూలో మీ పేరు, ఎల్ఎంఏ పేరు ఒకటికి 10 సార్లు నొక్కి ఒక్కడే చెప్తారు, మేము ఇక్కడ నేర్చుకున్నాం, మా గురువు గారి దగ్గర మేము ఇంత నేర్చుకున్నామని. కానీ ఈవెన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, కీరవాణి గారు కావచ్చు, లేకపోతే మణి శర్మ గారు, అలా రకరకాల మ్యూజిక్ డైరెక్టర్స్, వాళ్ళు కూడా ఎల్ఎంఏ గురించి మీ గురించి బాగా గొప్పగా చెప్తారు, మాట్లాడతారు. కానీ ఇండస్ట్రీలో మిగతా టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు, మిగతా వాళ్ళు ఎవ్వరికి మీ గురించి అంతగా తెలియదని నేను అనుకుంటున్నాను. అది కరెక్టా కదా? తెలియదు. నేను కూడా ఆ పబ్లిసిటీ ఇచ్చుకోలేదు. ఇప్పుడు నేనేంటంటే కర్మజీవిలాగా వెళ్తుంటాను. నా పని ఏంటి, నేను ఒక తోటను పెంచి అక్కడ మంచి పూల మొక్కలు, పళ్ళ చెట్లు అన్నీ పెంచుతున్నాను. ఆ పూలన్నీ దండ కూర్చి పరమేశ్వరుడికి అర్పిస్తున్నాం. ఆ పళ్ళంతా ప్రపంచం అంతా తింటున్నారు. సో ఇంతే, నేను అక్కడ తోటమాలిలాగా ఉంటుంటాను. సో నేను వెళ్ళి నేను ఇది చేస్తున్నానండి, అది చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే మీలాంటి ఛానల్స్ వాళ్ళు చెప్పడం వల్ల అందరికీ తెలుస్తోంది. సో ముఖ్యంగా నాకు, నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పానండి. కీరవాణి గారు కావచ్చు, మణిశర్మ గారు, దేవిశ్రీ గారు, కోటి గారు, అందరూ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండి. ఆర్పి గారు, నేమ్ మిక్కీ జే మేయర్ గారు, అందరు పాడిస్తున్నారండి మా పిల్లలు. నేను తయారు చేసిన పిల్లలందరూ అందరి దగ్గర పాడుతున్నారు. ఏ డైరెక్టర్ కూడా ఈ కొత్త పిల్లలు వద్దు అని అనట్లేదు. డైరెక్టర్స్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక నన్ను గుర్తించడం అనేది, ఆ గుర్తింపు అనేది సహజంగా రావాలండి. నాకు, నేను అది ఎంజాయ్ చేస్తాను. ఎవరైనా ప్రేమగా అన్నం పెడితే ఎంజాయ్ చేస్తానండి. నాకు అన్నం కావాలని అడగను, నాకు ఇది కావాలని అడగను. ఎవరైనా ప్రేమగా ఒక పండిచ్చి తిని బాబు అని అంటే చాక్లెట్ ఇచ్చి. కానీ ఇంత ఒక ఫ్యాక్టరీ ఆఫ్ చిల్డ్రన్ అనొచ్చు. ఒక ఫ్యాక్టరీలో ఇన్ని పరికరాలు, ఇంత జ్ఞానం, ఇంత తెలివి, ఇంత సంపద ఉన్న, సంగీత సంపద ఉన్న ఇంతమంది పిల్లల్ని మీరు రూపొందించినప్పుడు, మరి ఆ పిల్లలను తయారు చేసిన ఆ గురువు కూడా అంతే రికగ్నిషన్ ఉండాలి కదా అన్నది నా ఒపీనియన్. అంటే ఇండస్ట్రీకి సంబంధించి అట్లీస్ట్ మీకంటూ ఒక 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 సత్కారం, ఒక కైండ్ ఆఫ్ ఒక రికగ్నిషన్, వేరే వచ్చాయి ఒక ఇలాంటివి. నేను అనేది అంటే వేరే సంస్థల నుంచి వచ్చాయి. నాకు తానా ప్రెసిడెన్షియల్ అవార్డు వచ్చింది, మన గవర్నమెంట్ అవన్నీ వచ్చినా మన లోకల్ అవార్డు ఇండస్ట్రీ నుంచి నాకు ఇంకా. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దల దగ్గర ఉండే లిస్టులో నా పేరు ఉండదండి. అంటే వాళ్ళకి రామాచారి అంటే నేను ఇండస్ట్రీకి కనెక్టెడ్ అయ్యే వాళ్ళంటే ఒక సింగరో, ఒక మ్యూజిక్ డైరెక్టరో, మ్యూజిక్లో వాళ్ళ పేర్లే ఉంటాయండి. ఇది నేను ఈ రెండు పేర్లు కాదు. నేను ఒక మ్యూజిక్ గురువుని, అంటే ఆ పిల్లల్ని సింగర్స్ని తయారు చేస్తే గురువుని, కానీ ఆ గురువు పేరు కూడా ఆ లిస్ట్లోకి వచ్చినప్పుడు నన్ను పిలుస్తారండి. కానీ ఇంకా రాలేదు, వస్తుండొచ్చు, ఫ్యూచర్లో వస్తుండొచ్చు. లేకపోతే మ్యూజిక్ లాంచెస్ కావచ్చు, ఆడియో రిలీజ్లు కావచ్చు, ఇలాంటి ఫంక్షన్స్కైనా కనీసం మీకు ఇన్విటేషన్ వస్తుంది? రాదండి. నాకు అసలు నేనంటూ రామాచారికి ఇన్విటేషన్ పంపేసిన అక్కడ పేరు ఉండదండి. అయితే ఇప్పుడు నాకు ఆ స్పందన, నాకు ఇప్పుడు రాఘవేంద్రరావు గారు ఇప్పుడు అంటున్నారు, నీకు అసలు ఇంతమందిని తయారు చేసావు నువ్వు, నీకు అసలు రికగ్నిషన్ రావాలి అని వాళ్ళ నోటి నుంచి, అంత పెద్ద పెద్ద వాళ్ళ నోటి నుంచి ఇప్పుడు వస్తుంది. మన చంద్రబోస్ కలిసినప్పుడు అసలు ఇన్ని అవార్డ్స్ ఇస్తున్నారు కదా, నీకెందుకు ఇవ్వకూడదు అవార్డు? ఒక ఐఫా అవార్డులో నీకు, అంటే బెస్ట్ సింగర్ అని ఇచ్చినప్పుడు బెస్ట్ సింగర్స్ని తయారు చేసిన, ఇట్లా ఇప్పుడిప్పుడు ఇండస్ట్రీలోని పెద్దలందరూ, కోటి గారు కావచ్చు, మణిగారు కావచ్చు, ఇప్పుడిప్పుడు అంటున్నారండి. కీరవాణి గారు కావచ్చు, ఇప్పుడిప్పుడు వాళ్ళ నోటి నుంచి రామచారి గారికి ఒక ఇది రావాలనేది ఒక స్పందన వాళ్ళ నోటి నుంచి సహజంగా వస్తుంది. సో నాకు అది ఇష్టమండి. నేను ఎందుకు ఇది ప్రస్తావిస్తున్నానంటే, జనరల్గా ఒక టెన్నిస్ అవ్వచ్చు, క్రికెట్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్, ఏదైనా ఒక రంగం, వాళ్ళు ఎదిగి ఒక స్థితికి వచ్చి వాళ్ళ అవార్డ్స్ రివార్డ్స్ మన దేశానికి పేరు తెచ్చి పెడితే వెంటనే వాళ్ళ కోచ్ల గురించి మాట్లాడుకుంటారు. అలా నా కోచ్ వల్లే మనిషి ఈ వ్యక్తి ఈ స్థితికి ఇస్తాయి. మన సచిన్ టెండూల్కర్ కూడా ఘన సన్మానం చేశారు వాళ్ళ కోచ్కి. సో నేను అందుకని అడుగుతున్నాను. ఇంకా మ్యూజిక్ రంగంలో రావాలండి, అది వస్తుంది, మెల్లిమెల్లిగా వస్తుంది ఆశ. మనం అంటే ఇప్పుడు ఇక్కడ రామాచారి ఒక్కడే కాదండి, కొన్ని వందల వేల మంది గురువులు ఉన్నారు. గురువు అనేవాడు ఏంటంటే ఒక త్యాగం అండి వాళ్ళది. ఇప్పుడు గురువుల, ఇప్పుడు నేను పాడుతా తీయగ తర్వాత నన్ను సింగర్గా పిలిచేవాళ్ళు విపరీతంగా. ఎప్పుడైతే నేను గురువుని అయ్యానో నన్ను సింగర్గా పిలవడం మానేశారు. నాకు ఒక స్టాంప్ వేశారు. నా ఒక ఫోన్, అంతకుముందు వచ్చిన ఫోను, రామాచారి గారు మీరు రేపు ఖాళీగా వచ్చి పాడండి, ఈ స్టేజ్ షో ఉంది, లేకపోతే మా టీవీలో ఇది పాడండి, లేకపోతే ఇక్కడ ఇది పాడండి.
ఇప్పుడు నేను గురువుని అయ్యాక అదే ఫోన్ మళ్ళీ వస్తుంది, రామచారి గారు మీ స్టూడెంట్స్ని పంపించండి, మాకు ఇద్దరు సింగర్స్ కావాలి మీరు పంపించండి. ఇలా ఒక స్టాంప్ వేస్తారండి. ఆ స్టాంప్ వేయడం వల్ల చాలామంది, నాకు అనిపిస్తుంది అది నా మేబీ మై నా రైట్ ఒపీనియనో రాంగ్ ఒపీనియన్ నాకు తెలియదు, చాలామంది బాగా పాపులర్ సింగర్స్ ఒక స్కూల్ పెట్టడానికి భయపడడం అనేది జరుగుతుందండి. ఇక్కడ ఒక స్టాంప్ వేస్తారు. ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తే మీరు యాంకరే, మీరు సింగర్ అయినా ఇంకా పిలవరు. అంటే ఏది ఒకళ్ళు చేస్తుంటే దాంట్లో కొంచెం పేరు వస్తే ఇంకా అది ఒకటే వాళ్ళు నా లిస్టులో పెట్టేస్తారండి, ఈ లిస్ట్ నుంచి తీసేస్తారు. సో నాకు పర్సనల్గా నాకు అట్లా జరిగింది, ఇంకా సింగర్గా పిలవడం మానేశారు. అంటే మీరు ఎప్పుడైతే మీకు గురుస్థానం వచ్చిందో, గురుస్థానం వచ్చాక ఇక మీరు గాయకుడిగా మీకు గురువు ఇంకా సింగర్ అన్నారు. రామచారి అంటే ఒక మాస్టర్ గురువు, ఆయన ఆయన పిల్లలు ఉంటారండి పిలవండి. సో ఇలా గురువులు అనేవాళ్ళు రెండోది, చాలామంది గురువులు అండి వాళ్ళని పేరు తీయరు సార్, వాళ్ళకి ఒక రకమైన నాకంటే నేను ఒక గురువుగానే ముందు రాలేదు కదా, నేను సింగర్గా వచ్చాను, కంపోజర్గా ఉన్నాను, నాది మల్టిపుల్గా ఉంది కాబట్టి నా పేరు నాకు అసంతృప్తి లేదండి. నాకు ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద అవార్డ్స్ అన్నీ వచ్చాయి, నేను హ్యాపీ, ఇప్పటికీ అందరూ నన్ను రికగ్నైజ్ చేస్తారు. కానీ చాలామంది గురువుల పేర్లు కూడా తెలియదండి ఎవరికి. ఇది ఏం జరగాలంటే మనకు ఆ సంస్కారం మన పిల్లలకు నేర్పించి ఏంటంటే, ఇప్పుడు నేను ఒక యూరోపియన్ ఫుట్బాల్ ప్లేయర్కి ఘనస పౌర సన్మానం అంటారు కదా, బ్రెజిల్లోనే ఎక్కడో అండి, రోమా బ్రెజిల్లో ఎక్కడో ఫ్రాన్స్ పెద్ద సన్మానం చేశారండి. ఫస్ట్ ఏం చేశారు తెలుసు అక్కడ, అంటే వాళ్ళు ఆ నిర్వాహకులకే ఆ సంస్కారం ఏంటంటే, ఫస్ట్ స్టార్ని పిలవలేదండి, ఫస్ట్ వాళ్ళ కోచ్ని పిలిచారు అదే సింహాసనం, అదే సింహాసనం మీద ఆ కోచ్ని ప్రోటోకాల్తో బ్యాండ్తో తీసుకొచ్చారు. కోచ్ వెనకాల స్టార్ ఇలా నడుచుకుంటూ వచ్చి కోచ్ని కూర్చోబెట్టి వెనకాల ఇలా నిలబడ్డాడు. అసలు ముందు కోచ్ని సన్మానించాక అప్పుడు ఈ స్టార్ని సన్మానించి అప్పుడు ఆయనకు అవార్డు ఇచ్చారు. సో మన దగ్గర కూడా జరగాలండి, అసలు ఏ ఇంటర్వ్యూస్లో అయినా ఎక్కడైనా సరే ఫస్ట్ ప్రతి వాళ్ళండి వాళ్ళ తల్లిదండ్రుల్ని గురువుల్ని రికగ్నైజ్ చేయాలండి. ఎందుకంటే వీళ్ళిద్దరే వాళ్ళని తయారు చేసేది. ఇప్పుడు ఒక పిల్లాడు అంత పెద్ద స్టార్ అయ్యాడు, ఒక అమ్మాయి అంత పెద్ద సింగర్ అయింది, అంత పెద్ద స్పోర్ట్స్ పర్సన్ అయ్యాడు అంటే ఎవరు, తల్లిదండ్రులు ఫస్ట్ తల్లిదండ్రులు అండి, దాని తర్వాత గురువులు కోచ్లు, ఈ ఇద్దరు కలిసి వాళ్ళ ఎన్నో ఏళ్ల శ్రమ వాళ్ళది, దాంతో వాళ్ళు ఒక్కొక్క కోహినూర్ వజ్రం తయారు చేస్తారు, చెక్కి 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 చెక్కి. సో చేసినప్పుడు ఒక చిన్న మాట అది ఆ గురువులకి, ఆ ఈ ప్రపంచంలో ఉండే ముఖ్యంగా మనం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల గురించే మాట్లాడుకుందాం, మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే అందరు గురువుల పేర్లు రావాలండి బయటకు, రావాలి వచ్చి పలానా అమ్మాయిని మాళవికని ఈ గురువు తయారు చేశారు, ఈ వాళ్ళ మాళవిక తల్లిదండ్రులు, లేకపోతే శ్రీకృష్ణ ఈ గురువులు తయారు చేశారు, కారుణ్యని వీళ్ళు తయారు చేశారు, ఎవరైనా ఎవరుంటే వాళ్ళే. ఇప్పుడు అందులో ఒకరికి నలుగురు గురువులు కూడా ఉండొచ్చు, ఒకళ్ళు లైట్ మ్యూజిక్ నేర్పిస్తే ఒకళ్ళు క్లాసికల్ నేర్పించవచ్చు, వాళ్ళ పేరెంట్స్ నుంచి కూడా నేర్చుకోవచ్చు. సో ఆ రికగ్నేషన్ అనేది ఆ నిర్వాహకులే ముందు దాన్ని పట్టించుకొని ఆ గురువులకి తగినటువంటి స్థానం కనుక ఇస్తే, ఇది నా గురించి మాట్లాడలేదండి జనరల్గా మాట్లాడుతున్నా, ఇస్తే ఏమవుతుందంటే ఇంకా 10 మంది గురువులు తయారవుతారు. ఇప్పుడు లేకపోతే మీరు అన్నట్టు భయపడతారు, భయపడతారు అంటే గురువు స్థానానికి వెళ్ళడానికి ఏమొస్తుంది, మాకు పేరు లేదు, ఏమీ లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు, నలుగురు లేవులతో మాకు అసలు కనీసం స్టేజ్ మీద కూడా పిలవరు, మా పేరు చెప్పి అనేది అదొక భయంకరమైనటువంటి నర్వస్నెస్ అండి. ఆ నర్వస్నెస్లోకి గురువులు వెళ్ళకూడదు సార్. అందుకేనా అంటే బాలమురళి కృష్ణ గారు లాంటి వాళ్ళు, బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి, ఎంఎస్ సుబ్బలక్ష్మి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ గొప్ప వాళ్ళందరూ పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లు, టీచింగ్ సెంటర్లు, లేకపోతే ఏమన్నా పిల్లలకు నేర్పే అకాడమీలు ఇలాంటివన్నీ పెట్టకపోవడానికి ఇదేమన్నా వన్ ఆఫ్ ద రీజన్స్ అయి ఉంటుందండి. తెలియదండి అట్లాంటివి నేను చెప్పలేను, ఎందుకంటే నేను ఇన్ని రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి, ఎందుకు ఒక గురువులు అయ్యారా వాళ్ళని అంటే ఇంకా అంతే కేటగరైజ్ చేసేస్తారు వాళ్ళని సింగర్ అలా నేను అనుకుంటున్నాను. అది నిజం కావచ్చు అబద్ధం కావచ్చు, ఎందుకంటే నేను ఆ స్టేట్మెంట్ ఇవ్వలేను, వేరే వాళ్ళ గురించి ఇవ్వలేను. సో ఎందుకు పెట్టలేదనేది ఇంకా ఎవరికి వాళ్ళకే తెలిసింది, ఎందుకంటే ఇప్పుడు బాలుగారు ఉన్నారు, ఎప్పుడు టైం ఉందండి ఆయనకి నేర్పించడానికి, ఈజ్ నెంబర్ వన్ ఆల్వేస్. ఇప్పుడు కూడా ఈరోజు కూడా బాలుగారు అన్ని పాటలు ఎవరు పాడట్లేదండి, ఈరోజు కూడా ఆయన ఒక సినిమా పాట పాడతారు, ఒక డివోషనల్ పాడతారు, ఒక అన్నమయ్య కృతి పాడతారు, ఏం యాంకరింగ్ చేస్తారు స్టేషన్, అసలు వేర్ ఈస్ ద టైమ్ ఫర్ హిమ్. సో ముఖ్యంగా బాలుగారు
చాలా సేవ చేసినట్టు లేకండి, పాడుతో తీయగ ద్వారా ఎంతమంది కొత్త వాళ్ళు. సో నేను కూడా అక్కడి నుంచి వచ్చాను. సో కాబట్టి ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇన్ జనరల్ మాట్లాడితే ఏంటంటే, ఇది సొసైటీ మాత్రం ముద్ర వేస్తుందండి, అది నేను చూసి. హాయ్, నేను మీ రామాచారి. వాచ్ మై ఇంటర్వ్యూ, ఆ డైలాగ్ విత్ ప్రేమ, ఓన్లీ ఆన్ ఐ డ్రీమ్.